నమస్తే వెల్కమ్ టు మై టీవీ న్యూస్ నేను కల్పన బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ బాలకృష్ణ లోకేష్ తో కలిసి పవన్ ములాఖత్ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడి వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్రితం చేస్తామన్న నారా లోకేష్ అరాచక పాలనను అంతం చేస్తామని హెచ్చరిక చంద్రబాబు అరెస్ట్ని ఖండించిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని సూటి ప్రశ్న చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డూప్ అని వ్యాఖ్యానించిన సజ్జల చంద్రబాబు చెప్పే మాటలనే పవన్ చెప్తున్నాడని విమర్శ వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ యువనేత నారా లోకేష్ సమావేశం ముగిసింది వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు చంద్రబాబుతో జరిగిన ములాఖత్ ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని పవన్ చెప్పారు తాను ఎన్డీఏలో ఉన్నానని అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని ఇదే విషయాన్ని బీజేపీ హై కమాండ్ కు కూడా చెప్పానని వారు అన్నారు వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తనకు తెలియదని ఈ విధంగా చెప్పుకొచ్చారు తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్తున్నానని 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండు కలిసే పోటీ చేస్తాయని తెలిపారు బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని ఇప్పుడే పొత్తులపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్లా నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ ని తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి నిజంగా చాలా బాధపడాలి మనం రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డూప్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు టీడీపీ జనసేన పొత్తులపై పవన్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం వీరిద్దరూ విడివిడిగా ఉన్నట్లు నటించారని విమర్శించారు చంద్రబాబు చెప్పే మాటలనే పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు 2019లో చంద్రబాబు కోసమే పవన్ విడిగా పోటీ చేశాడని ఇప్పుడు కూడా ఆయన కోసమే కలుస్తామని చెబుతున్నారన్నారు పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు వాళ్ళు దాంట్లో ఉన్న 3300 కోట్ల అనే దాంట్లో 10% ఏదో ఉందో దాని వరకు ప్రభుత్వం సొమ్ము అయితే బయటకు వెళ్ళిపోయింది పోనీ డిజైన్ చేసుకున్న పెద్ద సైమన్స్ కంపెనీకి ఏమైనా ఈ డబ్బులు పోతే నీకు డబ్బులు వచ్చినాయి కదా అని అడగచ్చు డబ్బులు వాడికి పోలా 58 కోట్లు అది ఇంకొక కంపెనీ ద్వారా వచ్చాయి దానికి సంబంధించిన సరుకు ఏదో చేస్తున్నాను మిగిలినదంతా కూడా డిజైన్ టెక్ అనే కంపెనీకి పోయి అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా ఇది పోయింది అనేది ప్రూవ్ అయింది ఎప్పుడైతే డబ్బులు పోలేదో నువ్వు ఆ డబ్బులు పంపించిన పద్ధతే తప్పు అదే పెద్ద స్కామ్ ఎప్పుడైతే డబ్బులు పోలే సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదన్నాక ఇంక అసలు దీనికి అసలు వేరే ఏ క్వశ్చన్ వేసినా అది ఇర్రెలవెంటే కదా దీనికి సంబంధించి వాడు సర్టిఫై చేశాడు వీడు సర్టిఫై చేశాడు ఇప్పుడు కూడా సీమెన్స్కి సంబంధించి ఎక్కడన్నా ఉంటే కూడా సర్టిఫై చేయొచ్చు రెండు వీడు కూడా ఎందుకు అబద్ధం తప్పంటే వీళ్ళు చెప్తున్న సిఐటిడి దానికి సంబంధించి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని అసైన్మెంట్ ఇచ్చింది 5/12/2015 అంటే ఎప్పుడైతే అమౌంట్స్ పోవడం మొదలుపెట్టాయో అది దేనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఎంఓయూ దీని ప్రకారం ఇది చేయాలి మానిటరింగ్ ఏదన్నా ఒకటి అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి అనుకున్న వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ప్రేమచంద్ర ఆయన రాశాడని చెప్పి తెప్పించారు
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యచరణలోని పలు అంశాలను ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని కానీ ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేసిందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ఏపీలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నామని లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్కు ఓ గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు అని నాడు సైబర్ టవర్స్ కట్టి సైబరాబాద్గా మార్చాలని లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్న తన తండ్రిని కలిశారని చెప్పారు. పోరాటం సాగిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి. ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి. ప్రసక్తి లేదు, ఎవరిని వదలబెట్టకూడదు. అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయిస్తం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేము అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏద్దాం నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్కి చవంట పట్టే విధంగా చేస్తున్నాం. సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహంని ఎవరు ఆపలేరు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కోట్లాడాలే తప్ప ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడకూడదని విమర్శించారు. చంద్రబాబును టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. మాజీ సీఎం అరెస్ట్ విషయంలో కనీస రూల్స్ కూడా పాటించలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఒక దరిద్రపు అలవాటు ఉందని ఇలా నిజాలు మాట్లాడితే తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కళ్యాణ్ ఏజెంట్ అంటారని సంజయ్ దుయ్యబట్టారు. వైసీపీ వాళ్లే శుద్ధ పూసలు అన్నట్లు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నీతిమంతులా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరో తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇది కక్ష పూర్తంగా అరెస్ట్ చేసిన విషయం స్పష్టంగా కనబడుతుంది. అది స్పష్టంగా కనబడుతుంది. అది కనబడేటప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తున్నది. పార్టీలతో రాజకీయాలతో సంబంధం వ్యక్తులు దీని మీద స్పందిస్తున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలతో సంబంధం లేదు ఇట్లా మాట్లాడితే ఏజెంట్ అంటారు. దరిద్ర పడబడుతున్నారు ఆంధ్రాల వైఎస్ఆర్ పిల్లలకు, వైఎస్ఆర్సీ పిల్లలకు ఎవరైనా మారితే చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటారు, రెండు పవన్ కళ్యాణ్ ఏజెంట్లు అంటారు. ఇక వాళ్ళే మా అదే వాళ్ళే శుద్ధ పూసాలు అన్నట్టు. ఇక కానీ తప్పు తప్పు అనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాస్తవాలు గ్రహించాలి. కానీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, సామాన్య ప్రజలు తప్పు అంటున్నారు అన్నప్పుడు ప్రభుత్వం ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని గ్రహించి ఆ తప్పులను సరిదిద్దుకుంటే ఇంకా మరీ వేస్తారు మీకు, అరే కరెక్ట్ చేసిరు అంటారు. కానీ కక్ష పూర్తం వివరించి జైలు నుంచి బయటకు రానియం, జైల్లో ఉంచుతామంటే ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఎన్నికల సమయంలో పోతే ప్రజలు ప్రశ్నించారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జలదంకి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆత్మకూరు పరిధిలో బట్టేపాడులో ఇంట్లో దొంగతనం కోసం వెళ్లి తన ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధురాల్ని రాయితో కొట్టి చంపిన ఘటన. చలిదంకిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని కత్తిపీటతో గొంతు కోసి హత్య చేసిన ముద్దాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముద్దాయిల దయ్యాల తిరుపతయ్య జల్సాకు అలవాటు పడి నిత్యం మద్యం సేవించి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడని
ఇతని మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు కూడా ఉన్నాయని ముద్దాయిని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 480,000 రూపాయలు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తిరుమలేష్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వారితో జాగృతగా ఉండాలని, ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4వ తేదీ జరిగినప్పుడు వెటు కిట్ వెరీ సీరియస్లీ దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక ముద్ద మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీతో దొరికాడు విత్ టెక్నికల్ ఎవిడెన్స్ డిఫరెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఇదేంటంటే ఒక 75 ఏళ్ల ముసలావిడ ఒక ఊరు చివర ఒక ఇంట్లో పడుకొని ఉంటుంది. ఈమె దగ్గర మినిమం నగలు అంటే ఒక చైను ఒక చిన్న ఉంగరము 10,000 రూపాయలు డబ్బులు. ఈమె చైన్ ఏం చేస్తుందంటే దాచి భద్రంగా అక్కడ ఒక తెలియని చోట దాచిపెడుతుంది. ఉంగరము డబ్బులు మాత్రం తీసుకెళ్ళి బీరువాలో పెడుతుంది. రాత్రి వచ్చి దిండుతో ముఖం పైన దిండు పెట్టేసి ఆమెని ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. తర్వాత రాయితో కొట్టడం కూడా జరిగింది. ఈ జరిగిన తర్వాత అంటే ఆమె చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఉదయం ఎప్పుడో 9 గంటల తర్వాత వాళ్ళ కూతురు వచ్చి మా అమ్మేమి ఇంకా లేదని పక్కనే ఉంటారు వాళ్ళు కొంచెం దూరంలో మా అమ్మేమి ఇంకా లేదని చూస్తే అప్పుడు మనకి అఫెన్స్ ఐడెంటిఫై అవుతుంది. రక్తదానం మహాదానమని ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటాకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా 18 ఏళ్ల నిండిన యువత ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఒకరి రక్తదానంతో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చని కలెక్టర్ గుర్తు చేశారు. 56వ ఇంజనీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రక్తదానం చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 2వ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి సంఘీభావం తెలిపారు. విజయనగరం పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15న రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎన్ దీపిక అక్కడ హెలీప్యాడ్ రూట్ బందోబస్త్ కళాశాల భవనం శిలాఫలకం వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ స్థలాలను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలీసులు అధికారులు సిబ్బంది నిర్వహించాల్సిన విధుల పట్ల దిశానిర్దేశాలు చేశారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ పలువురు డిఎస్పీలు సిఐలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తాము సాగు చేసుకున్న భూమిని కాపాడండి అంటూ కొన్ని కుటుంబాలు మండల అధికారుల ముందు గోడు వెలబుచ్చాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా సర్వే నంబర్ 73382లలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ భూమి తమది కాదు అంటూ అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు తమపై దాడి భూమికి కబ్జా చేశారని ఆరోపించారు. గతంలో పట్టా ఇప్పిస్తామని చెప్పి లక్షలు దండుకున్న అధికార పార్టీ నాయకులు అధికారులు చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబాలు ఉన్నాయి. మాకు గత 40 సంవత్సరాల క్రితం ఒక పెద్దోళ్ళు మా తాతల ముత్తాతల కాడి నుంచి పైర్లు పెట్టుకుంటున్నారు. ఆ భూమిని ఇక్కడ ఆఫీసర్లు గారు ఎవరికి తెలవకుండా పొలాలు లేక రాకుండా చూసి పట్టాలు చేయకుండా దగ్గరగా పొలాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి పట్టాలు చేసేసి ఇప్పుడు వచ్చి సాగు చేస్తున్న భూములు ఈ మా పట్టాలని చెప్పి వాళ్ళు వచ్చి మాయ అని చెప్పి వస్తే మేము ఇప్పుడు కనుక్కొని మేము తిరిగి తిరిగి మాకు పట్టాలు చేయకుండా వేరే వాళ్ళకి పట్టాలు చేసి ఓసీలకి వాళ్ళకి పట్టాలు చేసేసి మా భూములు కడుకొచ్చి మేము సాగు చేస్తున్న భూములు పైర్లు పెట్టి దున్నుకుంటున్నాం. ఎప్పటి నుంచో దున్నుకుంటున్న బొమ్మ కులాలు వాళ్ళకి పట్టాలు చేసి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు మా పొలాల్లోకి ఇప్పుడు వస్తే గత 40 సంవత్సరాలుగా పట్టాలు చేసేసారు.
మేము దాదాపు 40 సంవత్సరాలు సాల్వ్ చేస్తున్నాం. మాకు పట్టాలు మంది ఇప్పటికీ మాకు దయచేసి న్యాయం చేస్తాను. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వైష్ణవి కళ్యాణ మండపం వద్ద బాబుతో నేను పేరుతో రెండో రోజు రిలే నిరాహార దీక్షను టీడీపీ శ్రేణులు చేపట్టారు. తాడేపల్లి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో కూర్చున్న వారికి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య దండలు నల్ల కండువాలు వేశారు. టీడీపీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు మహిళలు సంఘీభావం తెలిపారు. ప్రజా ఉద్యమం ముందు వైకాపా ప్రభుత్వం తలదించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి రాజకీయ సమాధి కడతామని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పాతగాజు ఒక తెదేపే కార్యాలయం వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రశ్నించే వారి గొంతు నొక్కేయాలని చూస్తున్న వైసీపీ పాలకులను తరిమి కొడతామన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కావాలనే ఈ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, నల్లూరి సూర్యనారాయణ, మహమ్మద్ రఫీ, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పుంటే దాని మీద ఎంక్వైరీ చేసి దానికి నోటీస్ ఇచ్చి ప్రజాస్వామ్యం బద్దంగా తెల్లాల్సినటువంటి అవసరం. అంతేగాని అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకొని అరెస్ట్ చేసి ఎక్కడో అరెస్ట్ చేసి ఒక సైకోలాగా మూడు రాత్రి నిద్ర లేకుండా చేసి ఈరోజు జైల్లో పెట్టడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం నేను. అందుకే అంటున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయాన్ని చూస్తూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో చీకట రాజ్యం వెళ్తుంది, ప్రజాస్వామ్యం విఘాతంలో పడుతుంది, భవిష్యత్ తరాలకి ఇంకా బానిసలు బతుకులు అయిపోతాయి. కనుకనే ఈరోజు ఈ అక్రమ అరెస్టును ఖండించాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని చెప్పి ఈ పౌర సమాజాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దువ్వాడలో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెండు రోజుల పాటు విస్టా 2023ని జాతీయ స్థాయిలో నిర్వహించారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మెగ్జోన్ సైంటిస్ట్ మృత్యుంజయ్ జీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఇటువంటి టెక్నికల్ ఫెస్ట్లో పాల్గొని అధునాతన సాంకేతిక రంగాల్లో జరుగుతున్నటువంటి పరిశోధనలను వాటి ఫలితాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాలపై ప్రయోగాలను ప్రదర్శించడం, లైవ్ ఎగ్జిబిషన్స్, పరిశోధన పత్రాల ప్రజెంటేషన్, టెక్నికల్ వర్క్షాప్స్, పోస్టర్ ప్రజెంటేషన్, 2D 3D ప్రింటింగ్ మోడల్స్ మరియు కోడింగ్ వంటి పలు అంశాలలో మంచి నైపుణ్యం సంపాదించిన వారికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో టెక్నికల్ ఈవెంట్స్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు కళాశాల రెక్టర్ డైరెక్టర్ వి మధుసూదనరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల సుధాకర్ తెలియజేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయా కళాశాలల విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ రవీంద్ర, కన్వీనర్ డాక్టర్ బోధి ప్రసాద్, కో కన్వీనర్ ఎం పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ స్టడీ ఫర్ ఇంజనీయర్స్, బోర్డింగ్ ఇంజనీయర్స్ అండ్ ద ప్లేస్మెంట్ ఈజ్ వెరీ నైస్ అండ్ ఇట్ హాస్ గ్రోన్ లైక్ ఎనీథింగ్ ఇన్ లాస్ట్ 21 ఇయర్స్. And this festival, this event for the student is very much essential and very much needful for them to know what is the rest of the world are needing from them. And also whatever they have studied in 4 year or all this engineering degree or graduation, they will... Institute of Information Technology, we are having the practice of organizing 2 days national workshop, National Technical Fest, Vista 2K23. Since last 10 years, it is our practice to conduct this type of event in order to nurture our students in all the directions. Along with the classroom environment, we are focusing more on inculcating skills like lifelong learning, project management and finance, teamwork, leadership qualities. All these activities we are going to inculcate through this type of activities. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానంలో ధ్వజస్తంభం స్వర్ణ కాంతులు ఎలుతుంది. ఇప్పటి వరకు ఈ ధ్వజస్తంభం ఇత్తడి తాపడంతో భక్తులకు దర్శనం ఇచ్చేది. అయితే బంగారు తాపడం చేయించేందుకు ప్రముఖ వస్త్ర నగర వ్యాపార సంస్థ సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముందుకు వచ్చారు. సుమారు 1.8 కేజీల బంగారం, అంటే
1802 గ్రాములతో ఈ ధ్వజస్తంభానికి స్వర్ణ తాంపడం పనులు పూర్తి చేయించారు. ఇక మేదట అప్పన్న భక్తులకు సింహాద్రినాథుడి ధ్వజస్తంభం దర్శనం బంగారు కాంతులతో కానరానుంది. బంగారు తాపడం పనులు పూర్తి కావడంతో ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పురోహితులు కరి సీతారామాచార్యులు అర్చక పరివారం వేద పండితులు ఆయా పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత విశ్వక్షేణ పుణ్యాహవచనం మహాసంప్రోక్షణ షోడసోపాచార పూజలు గరుడ మూలమంత్రం పంచసూక్తాలతో ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి ప్రధాన కలశాలతో పవిత్ర జలాలను ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అందులో జలాలతో సంప్రోక్షణ గావించారు. తదుపరి దర్పణ సేవ నిర్వహించారు. ఆలయ ఈవో వి త్రినాథరావు దాత సిఎంఆర్ సంస్థ గ్రూప్ అధినేత మావూరి వెంకటరమణ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు దినేష్ రాజ్ శ్రీదేవి సంపింగ శ్రీనివాసరావు సతీష్ శ్రీదేవి వర్మ వరలక్ష్మి వంకాయల సాయి నిర్మల తదితరులంతా పాల్గొన్నారు. ఆయా ఏఈఓ బ్రహ్మరాంబ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కొత్తగా ఇంకో 27 కేజీ కాపర్ కూడా పడిందండి. టోటల్గా తీసుకున్న తర్వాత 290 కేజీలు వెయ్యకుంటుంది. అది మద్రాసు జిఆర్టీఓ గారు కార్యక్రమం చేయించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి ఈ సంప్రోక్షణ కార్యక్రమం చెప్పింది. ఈ కార్యక్రమంలో డోనర్ అయిన సీఎం రమణ గారు అలాగే సిబ్బంది అంతా నగర పోలీస్ కమిషనర్ గా డాక్టర్ ఏ రవిశంకర్ అయ్యనార్ బాధ్యతలు స్వీకరించారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రవిశంకర్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ హోదాలో విధులు నిర్వహిస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. డాక్టర్ త్రివిక్రమ్ వర్మ నుండి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టి గౌరవ వందనం స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సిపి డాక్టర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. గంజాయి రహిత నగరంగా తీర్చిది మంచి క్రమశిక్షణతో అందరి దగ్గర నుంచి పని తీసుకొని గట్టిగా చట్టాన్ని నిలబెట్టి పనిచేస్తాం. ప్రయారిటీ ఐ జస్ట్ టోల్డ్ యూ అబౌట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ట్రాఫిక్, ఇష్యూస్ రిలేటెడ్ టు నార్కోటిక్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ ఇంటర్నల్ డిసిప్లిన్ విద్ ఇన్ ద ఫోర్స్. తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ ఆల్సో, సిటీ పోలీస్లో వెల్ఫేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో ఇవి అన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని, ఎందుకంటే ఈరోజే చార్ట్ తీసుకున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూస్ అన్నీ కూడా వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఏమి అని కనుక్కొని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. ఈ నెల 24 సాయంత్రం 5 గంటలకు తన 60వ జన్మదిన వేడుకలు జరుగుతాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆసిల్మెట ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అందరికీ ప్రార్థన చేసిన నూనె అందజేస్తామన్నారు. మణిపూర్లో ఊచకోత జరుగుతున్న ప్రధాని మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, విశాఖలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే పాల్ రావాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా తన నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపారు. బీసీ దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. టీడీపీ జెండా మోస్తున్న పవన్ కళ్యాణ్ కి ప్రజలు ఓట్లు వేయరు అని పేర్కొన్నారు. టీడీపీ పొత్తు జనసేనకు నష్టం కలిగిస్తుందన్నారు. ఉచిత విద్య వైద్యం అందజేస్తామన్నారు. ప్రధాని తలుచుకుంటే చంద్రబాబుకి క్షణాల్లో బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. లోకేష్ జెండా మోస్తున్నాడు, ఆయన్ని అడగాలి మీరు. కాపులు 27%, ఒరే బాబు పవన్ నీకు ఓట్లేయమని మొన్న బుద్ధి చెప్పారు 2019లో. సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీ లక్ష్మీనారాయణ గారు ఉండబట్టి కనీసం 5-6% ఓట్లు పడ్డాయి. చిరంజీవికి 2009లో 18% ఓట్లు వేశారు. 2014లో కాంగ్రెస్ 40%, చిరంజీవి 18% 58లో కనీసం 1% ఓటేయలేదు. తెలుగు ప్రజలు తెలివైన వారు, మూర్ఖులు కారు. పంజాబ్ ఢిల్లీ కంటే తెలివైన వారు.
మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పూజిద్దామని విశాఖపట్నం మండల విద్యాశాఖ అధికారి రామారావు పిలుపునిచ్చారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్లోని హై స్కూల్స్లోని గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో జీవీఎంసీ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను తయారు చేశారు. అనంతరం పెందుర్తి మాజీ జడ్పీటీసీ కంచిపాటి విశ్వనాథం నాయుడు విద్యార్థులకు సిబ్బందికి మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం సాయి లక్ష్మి, కేఎన్ఎం బాయ్స్ హై స్కూల్ హెచ్ఎంజి సన్యాసిరావులు పాల్గొన్నారు. వాసన అనేది పక్షుల దగ్గరికి వెళ్తుంది. ఆ పక్షులు కూడా కొన్ని చనిపోతాయి. జంతువులు గట్టా వాటర్ తాగడానికి వచ్చినప్పుడు ఆ వాటర్ని తాగేటప్పుడు జంతువులకి లోపల ఏదో అయి చచ్చిపోతాయి. అందుకే మట్టి వినాయకుని వాడాలి. మట్టి వినాయకుని వాడితే బీచ్లో కలుషం అయిపోద్ది. థ్యాంక్ యూ. ఈ పర్యావరణము ఈరోజు మనం ఎలా ఉంటున్నామంటే ఈ చెట్లు ఉండడమే కారణం. అర్థమైందా? ప్లాస్టిక్ వస్తువులు నిషేధించాలి. ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు, అయినా మనం వాడుతున్నాం. ఇంకా తర్వాత దాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏపీ గ్రీన్ కార్ప్స్ ఈ లైఫ్ స్టైల్ సంబంధించి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ తరఫున. తర్వాత చెట్ల మీద ఎన్నో పద్యాలు మనం నేర్చుకుంటున్నాం, తెలుగు పద్యాలు కూడా ఉన్నాయి కదా. బ్రతికి నన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుట కాదు, బ్రతికున్నంతకాలం కూడా మనకి ఫ్రూట్స్ ఇస్తాయి, ఆకులు ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి, ఇవన్నీ ఇస్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ కంపెనీకి సంబంధించిన అధికారులు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లో 3 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్న ఇన్ఫోసిస్ కార్యాలయ ప్రాంగణాన్ని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. వీరితో పాటు ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన మౌలిక సదుపాయాల విభాగం వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ దేశాయి, మౌలిక సదుపాయాల రీజనల్ హెడ్ కులకర్ణి, జయచంద్రన్, వెంకటేష్ తదితరులు కార్యాలయ భవన పరిశీలనలో పాల్గొన్నారు. సుమారు 65 నుంచి 70 వేల ఎస్ఎఫ్టీ కలిగిన ఈ భవనంలో కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలకృష్ణ, లోకేష్ తో కలిసి పవన్ ములాఖత్. ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న నారా లోకేష్, అరాచక పాలనను అంతం చేస్తామని హెచ్చరిక. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని సూటి ప్రశ్న. చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డూప్ అని వ్యాఖ్యానించిన సజ్జల, చంద్రబాబు చెప్పే మాటలనే పవన్ చెప్తున్నాడని విమర్శ. ఇవి ఇప్పటి వరకు మైటీవీ న్యూస్ అప్డేట్స్. సరికొత్త బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైటీవీ న్యూస్.